అయితే పాస్తాని తీసుకొని దాన్ని మనం బాయిల్ చేసుకున్నాము. పాస్తాని స్వీట్ కార్న్ కూడా రెండింటిని కూడా ఒకసారి బాయిల్ చేసుకున్నాం అండి. ఒక పాన్ తీసుకొని దాంట్లో అయితే బటర్ వేసుకున్నాము, ఒక స్పూన్ బటర్ వేసుకున్నాము. దాంట్లో కొంచెం మైదా తీసుకొని మైదా ఒక స్పూన్ మైదా వేసి మైదా మంచి స్మెల్ వచ్చే వరకు కూడా వేయించుకుందామండి. చాలా బాగుంటుంది మైదా స్మెల్ వేగేటప్పుడు. ఈ విధంగా బాగా వేయించుకున్న దాంట్లో పాస్తా సాస్ని అయితే ఒక రెండు స్పూన్లు అయితే వేసుకుందామండి. రెండు స్పూన్లు వేసుకొని దాన్ని కూడా బాగా వేయించుకుందాము. పాస్తా సాస్ వేయటం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది పాస్తాకి. పాస్తా ప్రియులు చిన్నపిల్లలు అయితే చాలా బాగా తింటారండి దీన్ని. దీంట్లో అయితే ఒక గ్లాస్ మిల్క్ అయితే నేను పోసానండి. ఈ విధంగా కలుపుకుంటూ మిల్క్ కలుపుకుంటూ పోయాలండి కొంచెం కొంచెం. ఈ విధంగా మనం కలుపుకుంటూ మిల్క్ని యాడ్ చేసుకుందాము పాస్తాలో. క్రీమీగా అవుతుందండి దీనికి క్రీమీ. ఈ విధంగా కలుపుకుందామండి. ఎవరైనా అయితే నా ఛానల్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోదండి. ఇదిగోండి ఈ విధంగా అయితే మనం మిల్క్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. మిల్క్ ఎంత ఒక గ్లాస్ మిల్క్ వరకు కూడా తీసుకొని పోసేద్దాం దాంట్లో. చాలా టేస్ట్గా ఉంటుందండి, అందరూ చాలా ఇష్టపడి తింటారు పాస్తాని. దీంట్లో అయితే గ్లాస్ మిల్క్ అయితే మనం పోసేసామండి దీంట్లో. ఇప్పుడు ఆర్గానో కొంచెం పౌడర్ ఒక అర స్పూన్ అయితే వేసుకుందామండి.